నెల్లూరు జిల్లాలో అక్షరాస్యత శాతం 67 నుంచి 84కు చేరుకుందని 100కి 100% అక్షరాస్యత కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు అన్నారు. ఆయన నెల్లూరులో తిక్కన భవనంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్షరాస్యత పనితీరుపై ఆయన దినదినం సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అక్షర జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన పేర్కొన్నారు. Last a bit. अंदर की नमस्कार मुंदुगा अंदर की कूडा भोगी संक्रांति मरियु कनुम पंडुग शुभाकांक्षलु मन जिल्लालो निजमैन संक्रांति ఈ రోజు వచ్చిందనే చెప్పక తప్పదు. ఎంతో సంతోషకరమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఈ రోజు ఇలా ఇక్కడ సమావేశమయ్యాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు మంచి చేకూరాలనే ఉద్దేశంతో వినూత్నమైన కార్యక్రమాలను కూడా లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ప్రత్యేకంగా ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన డిస్ట్రిక్ట్ లో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించగలిగాము. అక్షర చైతన్యం అనే పేరుతో జిల్లాలో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారి కోసం ప్రత్యేకమైన సాయంకాలపు బళ్ళు నిర్వహించడం జరిగింది. 133,000 పైచిలకు నిరక్షరాస్యులను మొదటి విడతగా వారందరినీ కూడా గుర్తించి గ్రామాల్లో మన గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాం. అక్కడ ఎంతో మంది యంగ్స్టర్స్ బాగా చదువుకున్న వాళ్ళు మంచి అనుభవం కలిగిన వాళ్ళు కూడా మనకి గ్రామ సచివాలయాల్లోను వార్డ్ సచివాలయాల్లోను ఉద్యోగులుగా నియమించబడ్డారు. అందులో ఉత్సాహం ఉన్న యువకులను ముఖ్యంగా బీఈడి వంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వారిని వాలంటరీగా వారిని ప్రోగ్రామ్లో టేకప్ చేయమన్నాం. వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇది మంచి కార్యక్రమం దీనికి మేము సహకరిస్తాము అనే ఉద్దేశంతో వారు ఈ బళ్ళు నిర్వహించడం జరిగింది. వాలంటీర్స్ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎంతో చక్కగా విధులు నిర్వహించి ఈ 133,000 మందికి ఆగస్ట్ నుంచి జనవరి వరకు కూడా మ్యాథ్స్లోను తెలుగులోను పాఠాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా రూపొందించబడిన వాచకాలను రెండు మనం నిరో రిలీజ్ చేయగలిగాము. చదువుకుందాం 1 మరియు 2 ఈ రెండు పుస్తకాలు కూడా ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో సహకారం అందించిన పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ గారికి అలాగే గవర్నమెంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్రూవ్ చేయాలి అని ఎప్పటికప్పుడు మాకు రివ్యూ చేస్తూ ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు జిల్లాలో అక్షరాస్యత శాతం రాష్ట్ర సగటు కంటే కూడా తక్కువగా ఉందని దీనివల్ల 4 ఎస్డిజీస్లో జిల్లా వెనుకబడి ఉందని వారు సూచించడం దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన తర్వాత వెంటనే దానికి ఆమోదం తెలిపినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లాలో మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకారాన్ని అందించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మండల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్సు తహసీల్దార్లు ఎంపీడీఓలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని ఎప్పటికప్పుడు ఆ పాఠశాలలో నిర్వహించే తీరును పర్యవేక్షించి మంచి ఫలితాలు రావడానికి వారు ఎంతగానో తోడ్పడ్డారు.
వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్ గా జిల్లా పంచాయతీ అధికారి చాలా సమర్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జేసీ డెవలప్మెంట్ మరియు జేసీ రెవెన్యూ అలాగే మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్స్లోనూ మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా రావడానికి అనుకున్న ఫలితాలు సాధించడానికి వీరి పర్యవేక్షణ ఎంతగానో ఉపయోగపడింది. ఈ విజిట్స్ అన్నీ కూడా అటెండెన్స్ ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. మొత్తం మీద 98% మంది ఈరోజు ఉత్తీర్ణత సాధించారు. వీరందరికీ కూడా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పరీక్షలు నిర్వహించాం. జిల్లాలో 133,438 మందికి ఈ కార్యక్రమంలో ఉపయోగం అనేది జరిగింది. అందులో 43,971 మంది పురుషులు, 89,467 మంది మహిళలు. వీరిలో పరీక్ష రోజు 124,270 మంది పరీక్షకి హాజరయ్యారు. 9,168 మంది ఆ రోజు హాజరు కాలేకపోయారు. ఈ పరీక్ష నిర్వహించడానికి స్థానికంగా ఉన్న టీచర్స్ను, జిల్లా పరిషత్ టీచర్సు, స్కూల్ టీచర్స్ని అందరినీ కూడా మనం ఇన్విజిలేటర్స్ గాను సూపర్వైజర్స్ గాను నిర్వహించాము. డిఈఓ ఆధ్వర్యంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సారథ్యంలో ఈ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్రం నుంచి ఏపీఓఎస్ స్పెషల్ ఆఫీసర్స్ ఆ రోజు మన జిల్లాకు విజిట్ చేయడం, ఈ పరీక్షలు నిర్వహించే తీరును వారు ప్రత్యక్షంగా నిర్వహించడం జరిగింది. 8వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ పరీక్షా కేంద్రాల్లో 1470 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే 124,270 మంది పరీక్షకు హాజరయ్యారు. వాటి ఫలితాలు ఈరోజు వెల్లడించారు. ఫలితాలు చాలా ఆశాజనకంగా వచ్చాయి. 93.8% మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ పరీక్షలో వారు చదువుకున్న అక్షరాలు గుర్తించడం, చిన్న చిన్న పదాలు రాయడం, సొంత వాక్యాల్లో సెంటెన్సెస్ పూరించడం, మ్యాచ్ ది ఫాలోయింగ్, అలాగే గణితం, ఇవన్నీ కూడా పరీక్షల్లో వారు ఎంతవరకు నేర్చుకున్నారనేది టెస్ట్ చేయడం జరిగింది. అన్ని సెక్షన్స్లోనూ ఇండివిజువల్గా పాస్ అయ్యి ఓవరాల్గా పాస్ అయిన వారికి మాత్రమే ఈ ఉత్తీర్ణత పొందినట్లుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏపీఓఎస్ఎస్ నుంచి మన జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారు కూడా ప్రత్యేకంగా జిల్లాకు అభినందనలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ కార్యక్రమం చక్కగా జరిగినందుకు వారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. చేపట్టకముందు మన జిల్లా 67% లిటరసీ రేట్తో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సగటు యావరేజ్ కంటే కూడా తక్కువగా ఉండింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ 124,270 మంది పరీక్ష రాసిన తర్వాత 116,566 మంది ఉత్తీర్ణులు అయ్యి వీరందరూ కూడా అక్షరాస్యులుగా గుర్తించబడి ఈ కార్యక్రమం సఫలీకృతం అయినందుకు ఈరోజు మన జిల్లా అక్షరాస్యత శాతం కూడా 84% పెరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు మాకు సలహాలు సూచనలు ఇచ్చి ముందుండి నడిపించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రివర్యులిద్దరికీ, అలాగే గ్రామస్థాయిలో ఈ కార్యక్రమాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని పూర్తిగా దీనికి కావాల్సిన వనరులను, శాంక్షన్స్ను అందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మన రాజశేఖర్ సార్కి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా తరఫున గౌరవ ముఖ్య కార్యదర్శి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమాన్ని మరలా రెండవ విడతలో ఆగస్ట్ లో మరలా రెండోసారి మిగిలిన వారి కోసం కూడా చేస్తామని ఇంత మంచి ఫలితాలు వచ్చినందుకు మరింత ఉత్సాహంగా మోటివేషన్ తో ఈ అక్షర చైతన్యం 2 ని కూడా ఇదే పద్ధతిలో నిర్వహించాలని కూడా అధికారులకు ఈ సందర్భంగా సూచించడం జరుగుతోంది सो 84% तो डिस्ट्रिक्ट लिटरेसी इंप्रूव अयिंदि दीन्नि त्वरलोने नूटिकि 100% जिल्ला अंता कूडा अक्षराशुलुगा मार्चालने उद्देशंतो ई कार्यक्रमान्नि मुंदुकु तीसुकेल्लडं जरुगुतुंदनि कूडा ई संदर्भंगा सविनयंगा मनवि चेस्तू प्रजलंदरिकी मरोकसारी संक्रांति शुभाकांक्षलु तेलियजेस्तुन्नानु धन्यवादालु Standing here.